ఆన్లైన్ సర్వీస్ పేరిట చిరు వ్యాపారి మోసపోయిన ఘటన కృష్ణా జిల్లా నాగయలంక మండలంలో వెలుగులోకి వచ్చింది. నాగయలంక మండల కేంద్రంలో కూల్ డ్రింక్ షాప్ యజమాని 2 రోజుల క్రితం విజయవాడలోని ఒక షోరూమ్ లో Samsung మొబైల్ కొనగా వారం రోజుల క్రితం తనకు ఒక నంబర్ నుండి ఫోన్ చేసి 1700 రూపాయలు చెల్లించినట్లయితే మీరు డ్రాలో గెలుపొందిన Samsung మొబైల్ పంపించడం జరుగుతుందని తెలియజేశారు. 10000 రూపాయల ఫోన్ 1700కి వస్తుంది కదా అని పంపించమని చెప్పడంతో ఆ యజమాని డబ్బులు చెల్లించి పార్సిల్ ను తీసుకోవడం జరిగింది. షాప్ యజమాని పార్సిల్ ను ఓపెన్ చేసి చూడగా మోసపోయానని లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తను మోసపోయిన విధంగా వేరే ఎవరు కూడా మోసపోవద్దని ఆన్లైన్ లో వచ్చే ఫోన్ కాల్స్ మెసేజ్లు నమ్మవద్దని ఈ విషయాన్ని గ్రహించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా నాగయలంక ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఆన్లైన్ మోసాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయని బ్యాంక్ నుండి గాని లేదా వేరే ఏ ఇతర సంస్థల నుండైనా సరే ఫోన్ చేసి పిన్ నెంబర్లు ఓటీపీ అడిగినా తెలియజేసి మోసపోవద్దని ప్రభుత్వ అధికారులు గాని బ్యాంకు వారు గాని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యాశకు పోయి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు తెలియజేశారు. నేను జవాబులో అండి Samsung కంపెనీలో Samsung ఫోన్ తీసుకున్నానండి. ఫోన్ తీసుకుంటే తీసుకుని కనీసం 2 మంత్స్ అయింది. 2 మంత్స్ తర్వాత మీకు 5 డేస్ కింద ఫోన్ చేసి ఏమంటే మీకు Samsung ఫోన్ కొన్నారు కదా మీకు J2 ఫోన్ వస్తుందండి ఒక తక్కువలో 7000 చేస్తుంది అని మీకు తక్కువలో ఆన్లైన్లో కడితే మీకు లాటరీ తగిలింది. మీరు 1700 పే చేస్తే మీరు ఆ ఫోన్ మీకు ఇచ్చి పంపిస్తామండి అన్నారు. సరే నేను ఒకవేళ అది నాకు నమ్మకం లేకుంటే ఎలా ఉంటుందో తెలియదని అడిగితే కాదు Samsung అని ఓపెన్ చేసి చూడు J2 అని వస్తుంది అవి వచ్చినప్పుడు ఆ ఫోన్ నచ్చితే మీరు ఓకే అంటే అప్పుడు మేము బుక్ చేస్తామండి మేము మా కంపెనీ తరఫు నుంచి మాట్లాడుతున్నాం మేము అన్నారు. అంత తర్వాత ఫోన్ చూసి సరే బాగుందని చెప్పేసి నేను తక్కువలో 1700కి వస్తుందని చెప్పేసి నేను ఫోన్ చేసి బుక్ చేసుకున్నానండి. 5 డేస్ కింద ఫోన్ చేశారు. సరే అయితే ఉంది ఏమండి మీకు మరి పోస్ట్లో పంపించామండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి అండి అన్నారు. అంటే అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే నేను ఆ రోజు ఊళ్ళో లేనండి లేకపోతే పోస్ట్మ్యాన్ వచ్చాడు ఏమండి మీకు ఆన్లైన్లో పోస్ట్ చేశారు కదా అది వచ్చిందండి తీసుకోండి అని చెప్పి నాకు పొద్దున నన్ను పొద్దున ఇచ్చారు. ఇస్తే దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఒక పిచ్చి చైన్ ఒకటి మళ్ళీ ఒక మురిగిపోయిన పీసీ మిఠాయి ప్యాకెట్ ఒకటి ఏంటి ఎన్ని దీంట్లో పెట్టి ప్యాక్ చేసి ఇచ్చారండి. అమౌంట్ కట్టిన తర్వాత కట్టే సంతకాలు పెట్టే వరకు మాత్రం ప్యాకింగ్ ఇవ్వలేదు. ప్యాకింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అమౌంట్ కట్టి సంతకాలు పెట్టిన తర్వాత వారు వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. సరే వెంటనే నాకు మొబైల్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఏమంటే ఫోన్ వచ్చింది మా తీసుకున్నారా తీసుకున్నారా 3 సార్లు అడిగారు. అడిగిన తర్వాత కూడా ఏంటండి ఇట్లా ఎన్నాళ్ళు మోసం చేసి జనాలు మోసం చేసి సంపాదించుకుంటారు అని అడిగే లోపు ఫోన్ కట్ చేసేశారు. ఇటీవల ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా లింక్ పంపడం కానీ ఏదైనా మీకు లాటరీ వచ్చింది అదేవిధంగా గిఫ్ట్ వచ్చింది అదేవిధంగా ఎక్కువ 10000 రూపాయలు విలువ చేసే వస్తువు ఏదైనా మీకు 2000కి ఇస్తాం 1000కి ఇస్తామని నమ్మించడం అదేవిధంగా మీ బ్యాంక్ ద్వారా ఫోన్ చేస్తున్నాం మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయింది కొత్త ఏటీఎం కార్డు వస్తుంది అనే విధంగా నమ్మించడం అని చేస్తూ ఉంటారు. ఇటువంటి బ్యాంకు ఎంప్లాయీస్ కూడా బ్యాంక్ నుంచి ఎవరు ఫోన్ చేయరు. ఏదైనా ఉంటే మనం బ్యాంక్కి వెళ్ళి ఆ ఏటీఎం కార్డు అనేది మార్చుకోవాలి. అదేవిధంగా ఓటీపీ పంపినా కానీ మీకు ఏదైనా లాటరీ వచ్చిందని చెప్పినా అలాంటి వాటికి అత్యాశపడి మోసపోవద్దు. ఇటీవల జిల్లాలో చాలా జరుగుతున్నాయి. అదేవిధంగా నాగయలంకలో కూడా రీసెంట్గా ఒకరికి జరిగిందని తెలిసింది. అదేవిధంగా నాకు సంబంధించి కూడా నా ఫేస్బుక్ అకౌంట్ ఒకరు హ్యాక్ చేసి రీసెంట్గా చాలామందిని అమౌంట్ కూడా అడిగారు. మేము అది ఫేస్బుక్ ద్వారా తెలియజేసాం కాబట్టి అందరూ అలర్ట్ అయ్యారు. కాబట్టి ప్రజలు ఆశపడి ఆన్లైన్ మోసాలు అవ్వద్దని కోరుకుంటున్నాం మోసపోవద్దని కోరుకుంటున్నాం.